हेलो फ्रेंड्स, वेलकम टू विलेज कुकिंग कोंडापूर। चाला ईजीगा एंतो टेस्टीगा उंडेला चेयबोतुन्नाम। मुंदुगा ओक बौल तीसुकोनी पेसरपप्पुनु फ्राई चेसुकोवाली। 5 निमिषाल वरकु फ्राई चेसुकोवाली। नीटी तो कड़ुकोवाली। ओकसारी कड़ुकुन्न तरुवात अदे पप्पुनु 30 निमिषाल वरकु नीटिलो नानबेट्टुकोवाली। अंदुलोने 1 टी स्पून आयिल वेसुकोवाली। दानि तर्वात स्टव् मीद पेट्टुकोनि उडिकिंचुकोवाली। రోకలి బండలో ఒక అల్లం 4 వెల్లుల్లి తీసుకొని రోకలి బండలో దంచుకోవాలి। తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి దంచుకోవాలి। అలాగే దాంట్లోనే 3 ఉల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి। వాటన్నిటిని స్టవ్ మీద ఒక బౌల్ ఉంచుకున్న దాంట్లో ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి। అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు 1 టీ స్పూన్, నీళ్లు వేసి కొంచెం సేపు కలుపుతూ ఉండాలి। అది మరిగాక దాన్ని కలుపుతూ పెసరపప్పు ఉడికించిన పెసరపప్పును దీంట్లో వేసేసుకోవాలి। ఐదు నిమిషాల వరకు మరగనించుకోవాలి దానిని। పులుపు కోసం ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి। దాని తర్వాత మూత పెట్టుకొని మరికాసేపు మరిగించుకోవాలి। చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి వీటన్నిటిని ఫ్రై చేయాలి। ఉడికిన పప్పు దాంట్లో ఆ తడకను వేసేయాలి। వేసాక కాసేపు మరిగించుకోవాలి। చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు చారు రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్ కొండాపూర్।